హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కథ అనే ఆయుర్వేదక పానీయం ఎలా చేయాలో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం ఎంతో ప్రమాదకరమైన వైరస్ని ఎదుర్కొంటుందని మనందరికీ తెలుసు. అయితే ఈ కరోనా బారిన పడకుండా మనలో రోగ నిరోధక శక్తిని పెంచే కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ప్రధాని మనకు సూచించారు, అయితే దీన్ని కథ అని కూడా అంటారు. ఈ కషాయం తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో అయ్యాయి కదా, ఇప్పుడు బాగా మరిగాయి. అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేదాకా కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ కషాయాన్ని వడగట్టాలి. వడగట్టాక ఒక నిమ్మ బద్ద పిండుకోవాలి. తర్వాత 2 స్పూన్లు తేనె కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వగరగా సేదుగా లేకుండా కొంచెం రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా తాగటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో అయిపోయింది, చాలా సువాసన కూడా ఉంటుంది. ఈ కషాయాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు సేవించడం ద్వారా కరోనానే కాదు ఎటువంటి అంటువ్యాధులు మన శరీరానికి సోకకుండా ఉంటాయి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.